హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సునీత కిచెన్స్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే అటుకులతో కుర్కురే ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము ఈ కుర్కురే వచ్చేసి క్రంచీగా చాలా బాగుంటాయండి తినే కొద్దీ తినాలనిపిస్తుంది ఇప్పుడు తయారీ విధానాన్ని చూసేద్దాము ముందుగా అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి రెండు కప్పుల దాకా అటుకులు వేసుకోవాలి నేను ఇక్కడ బాగా మందంగా ఉన్న అటుకులు తీసుకున్నాను మనం పలుచుగా ఉన్న అటుకులైనా తీసుకోవచ్చండి ఏవైనా పర్వాలేదు రెండు కప్పులు తీసుకున్నాను వీటిని ఇలాగా పౌడర్గా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పౌడర్ని మనం కొలుచుకోవాలండి చూస్తున్నారు కదా రెండు కప్పుల అటుకులు ఒక కప్పు దాకా అయ్యిందనమాట ఈ పౌడర్ అనేది ఇప్పుడు ఈ అటుకుల పౌడర్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాము అలాగే ఇదే కప్పుతో హాఫ్ కప్పు దాకా శనగపిండి తీసుకోవాలి అంటే ఈ కురుకురే కోసం మనం అటుకులు ఎంత తీసుకుంటామో అందులో పావు భాగం దాకా శనగపిండి తీసుకోవాలండి ఇప్పుడైతే ఈ రెండింటిని కూడా బాగా కలుపుకోండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకుందాము ఇప్పుడైతే స్టవ్ మీద మందంగా ఉన్నటువంటి ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఎన్ని కప్పులు అయితే మనం అటుకులు తీసుకున్నామో అన్నే కప్పులు వాటర్ ఇక్కడ యాడ్ చేసుకోవాలి రెండు కప్పులు తీసుకున్నాను కదా కాబట్టి రెండు కప్పుల వాటర్ని యాడ్ చేస్తున్నాను ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు జీలకర్ర పొడి ఒక అర టీ స్పూన్ దాకా యాడ్ చేసి బాగా మరిగించుకోవాలి ఈ వాటర్ని ఈ ఉప్పు జీలకర్ర పొడి అంతా కూడా వాటర్లో కలిసే విధంగా మనం ఒక ఐదు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో మరిగించాలి ఐదు నిమిషాల తర్వాత చూస్తే వాటర్ అనేది బాగా మరిగిందండి ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం కలిపి పెట్టుకున్న పిండి మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి ఇలాగా వెంటనే కలుపుకోండి ఏమాత్రం ఆలస్యం చేసినా కూడా ఉండలు కట్టేస్తుంది స్టవ్ ఆపిన తర్వాత మాత్రమే మనం ఈ పిండిని వేసి ఎక్కడా కూడా ఉండలు లేకుండా బాగా సాఫ్ట్గా కలుపుకోవాలి ఈ ప్రాసెస్ అనేది కాస్త ఫాస్ట్గా చేయండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఈ పిండి మీద మూత పెట్టేసి మనం ఒక ఐదు నిమిషాల పాటు వదిలేయాలండి ఆ వేడికి ఈ పిండి అనేది కాస్త ఉడుకుతుంది ఒక ఐదు నిమిషాల తర్వాత ఈ కడాయి మీద మూత తీసేసి ఈ పిండి కాస్త వేడిగా ఉంటుందండి కాబట్టి దీనిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము గోరువెచ్చగా ఉన్నప్పుడే ఈ పిండిలోకి మనం ఒక రెండు టీ స్పూన్ల దాకా కార్న్ఫ్లోర్ అనేది యాడ్ చేసుకోవాలి ఈ కార్న్ఫ్లోర్ని అంతా కూడా ఈ పిండిలో కలిసే విధంగా బాగా కలుపుకుందాము పిండి అంతా కూడా బాగా కలవాలండి ఎక్కడ కూడా ఉండలున్నా సరే కురుకురే అనేది మనకి చిట్లిపోతాయి అనమాట సరిగ్గా రావండి సో వీలైనంత వరకు బాగా కలుపుకోండి కాస్త వేడిగా ఉండగానే కలుపుకోండి ఇక్కడ చూస్తున్నారా ఇలాగా ఒక పెద్ద చపాతి ముద్దలాగా కలుపుకోవాలి బాగా సాఫ్ట్గా ఉండాలండి పిండి మొత్తాన్ని ఇలాగా బాగా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత మన చేతికి కొద్దిగా ఆయిల్ అనేది అప్లై చేసుకొని ఈ పిండిలో నుంచి కొద్దిగా మిశ్రమాన్ని తీసుకొని ఇలాగా పొడవుగా చేసుకోవాలి ఫింగర్స్ లాగా కురుకురే మనకి ఇదే షేప్లో ఉంటుంది కదా అలా చేసుకోండి మరి అందంగా చేసుకోకండి అలాగే మరీ పల్చగా చేసుకోకూడదు మీడియం సైజులో ఉండాలండి ఈ కురుకురే షేప్ అనేది ఇక్కడ చూస్తున్నారు కదా ఇలాగ చేసి పెట్టుకోండి మిశ్రమాన్ని అంతా కూడా ఇప్పుడు వీటిని మనం డీప్ ఫ్రై చేసుకుందాము ఇవి ఒకదానికొకటి అతుక్కోవండి చాలా ఈజీగా వచ్చేస్తాయి ఈలోపే నేను డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ని ఒక కడాయిలో వేసి వేడి చేశాను ఆయిల్ బాగా వేడిగా ఉన్నప్పుడు ఈ ఫింగర్స్ని కడాయికి సరిపడగా వేసుకోండి ఇప్పుడు వెంటనే ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని మనం వేయించుకోవాలండి లో ఫ్లేమ్లోనే ఈ కురుకురేని మనం వేయించుకోవాలి ఇవి వేసిన ఒక నిమిషం తర్వాత మనం ఈ కడాయి మీద మూత పెట్టుకోవాలి కొంచెం గ్యాప్ తీసి పెట్టుకోండి ఇలాగా ఇలా పెట్టుకోవడం వల్ల ఇవి చిట్లకుండా బాగా వేగుతాయండి కాసేపటి తర్వాత అంటే ఒక రెండు నిమిషాల తర్వాత మూత తీసి ఇక మనం వీటిని లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి అప్పుడే మనకి బాగా క్రిస్పీగా వస్తాయి మీడియం ఫ్లేమ్లో కానీ లేదా హై ఫ్లేమ్లో కానీ వేయించకూడదు పైన ఎర్రగా అయిపోయి లోపల కొంచెం సాఫ్ట్గా ఉంటుందండి సో మనం లో ఫ్లేమ్లోనే బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది కాసేపటి తర్వాత చూస్తే ఇవి గోల్డెన్ కలర్ వచ్చేసాయి వెంటనే వీటిని కిచెన్ టిష్యూలోకి తీసేసుకుందాము ఇవి లో ఫ్లేమ్లో వేయించినా కూడా ఆయిల్ అస్సలు పేచవండి ఇప్పుడు మిగతా వాటిని కూడా ఇలాగే కడాయి సరిపడగా వేసి లో ఫ్లేమ్లో వేయించుకుందాము అన్నిటినీ కూడా వేయించుకున్న తర్వాత వీటిని ఇప్పుడు మనము చూద్దాము ఎంత క్రంచీగా వచ్చాయి అనేది సూపర్గా ఉంటాయండి వీటిని మనం డైరెక్ట్గా ఇలాగే తినేసేయచ్చు ఇందులో మనం సాల్ట్ ముందుగానే వేసాం కాబట్టి పిల్లలకి కూడా పెట్టేసేయచ్చు లేదా మీకు కొద్దిగా స్పైసీగా కావాలనుకుంటే హాఫ్ టీ స్పూన్ దాకా చాట్ మసాలా హాఫ్ టీ స్పూన్ దాకా కారపొడి వేసి ఇందులోకి చల్లుకోవాలి ఇలాగా బాగా టాస్ చేసుకోండి ఈ చాట్ మసాలా కారపొడి అంతా కూడా కురుకురేకి బాగా పడుతుందండి చూసారు కదా ఫ్రెండ్స్ ఎంతో క్రంచీగా ఉండే ఈ పోహా కురుకురే రెడీ అయిపోయింది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్